నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే విండోస్ 11 గురించి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినప్పుడు చిన్న ఎక్కువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వెళ్ళకొని ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఎవరైతే విండోస్ 10 యూజ్ చేస్తారో వాళ్ళకైతే విండోస్ 11 ఫ్రీ అప్గ్రేడ్ లాగా ఇస్తారు. అంటే మీకు వెంటనే రాత్రికి రాత్రి ఫ్రీ అప్గ్రేడ్ అయితే రాదు భయ్, టైం పడుతుంది. వాళ్ళు ఫ్రీ అప్గ్రేడ్ అయితే స్టెప్ బై స్టెప్ డేస్లో ఇస్తారు. అంటే ఫస్ట్ కొందరికి, తర్వాత ఇంకొందరికి, తర్వాత ఇంకొందరికి అన్నట్టు వాళ్ళు డిఫరెంట్ షెడ్యూల్స్తో ఇస్తారన్నమాట. అప్పటిదాకా వెయిట్ చేయండి, మీకు వచ్చేదాకా వారు అయితే విండోస్ 10 యూజ్ చేస్తారు. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఏం హైలైట్స్ ఉన్నాయి, ఏం ఫీచర్స్ ఉన్నాయి అనేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్స్ నుంచి అన్నమాట. సో స్క్రోల్ చేస్తే ఇంట్రొడక్షన్ విండోస్ 11 అనేసి ఉంది. అండ్ ఇక్కడ లుక్ ఏదైతే ఉందో కొంచెం చేంజ్ అయింది, ఐకాన్స్ డిఫరెంట్గా ఉన్నాయి గైస్. అండ్ ఇక్కడ స్టార్ట్ మెన్యూ ఏదైతే ఉందో మధ్యలోకి వచ్చేసింది, సర్చ్ వచ్చేసింది, ఫైల్ ఎక్స్ప్లోరర్, ఎడ్జ్ అవన్నీ కూడా మధ్యలోకి వచ్చేసినాయి గైస్. స్టార్ట్ ఇట్ లెఫ్ట్ సైడ్ లేకుండా రైట్ సైడ్ చూసుకుంటే మీకు వైఫైవి, బ్యాటరీ అండ్ క్యాలెండర్ టైమ్ డేట్ అవన్నీ కూడా ఎప్పటిలాగా ఉన్నాయి, అవన్నీ చేంజ్ కాలేవు. సో ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం గైస్. సో ఇక్కడ ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం. సో ఇక్కడ బ్రైట్ బ్యాలెన్స్ టు యువర్ డెస్క్టాప్స్ అంటే, సో ఒకటేసారి డెస్క్టాప్ మీద వీటిలో మల్టిపుల్ విండోస్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒకటి మంచి ఫీచర్, యూస్ఫుల్ అవుతుంది. సో స్కైప్ కాల్స్ చేసుకోవచ్చు కనెక్ట్ విత్ వన్ టచ్. సో మల్టిపుల్ కాల్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంటారు, బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ ఇది కనెక్ట్ విత్ ఎనీ వన్ అని వస్తుంది, సో కాల్ కాన్వర్జేషన్స్కి. సో రీఫోకస్ యువర్ వర్క్ ఫ్లో. ఓకే, వర్క్ ఫ్లో అంటే ఇక్కడ గైస్ ఇక్కడ ఇది డిజైన్ ఉంది కదా, ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మల్టిపుల్ డిస్ప్లేస్కి కనెక్ట్ చేసేస్తే గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయిందనేసి అనిపిస్తుంది. సో ఇక్కడ హేలో గేమ్ గురించి అయితే, అండ్ ఐ థింక్ ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ గేమ్ ఉంది, ఫోర్జా ఉంది, సీ ఆఫ్ థీవ్స్ ఉంది. సో ఈ గేమ్స్ కూడా ఇంప్రూవ్మెంట్స్ అయిన అనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఏ పీసీ దట్ అడాప్ట్స్ టు యూ, సో మీరు లేటెస్ట్ హార్డ్వేర్ తో పాటు అయితే లేటెస్ట్ సాఫ్ట్వేర్తో పాటు కూడా కంపాటబిలిటీ ఉంది. ఇక్కడ కిందికి వచ్చేసరికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి గా. ఎవరైతే మీకు చెకర్ లిస్ట్ కావాలనుకుంటారో, సో డౌన్లోడ్ పీసీ హెల్త్ చెకర్ అని ఇక్కడ క్లిక్ చేసి అక్కడికి వెళ్ళిపోతుంది. అండ్ మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ఒకసారి చూపించేస్తాను, సిస్టమ్ రిక్వైర్మెంట్ కూడా మీకు లైవ్లో ట్యాబ్ ఓపెన్ చేసి చూపించేస్తున్నా గైస్. సో 1 GHz ఫాస్టర్ ప్రాసెసర్ ఉండాలి, 4 GB ర్యామ్ ఉండాలి, 64 GB స్టోరేజ్ అయితే కంపల్సరీ అనమాట, యూఎఫ్ఐ బూట్ ఉండాలి, టీపీఎం ఉండాలి. అండ్ టీపీఎం గురించి వచ్చింది కాబట్టి గైస్ ఇక్కడ ఒక విషయం అప్డేట్ చేస్తున్న ఏంటంటే, టీపీఎం వచ్చేసరికి ఇంటెల్ కంపెనీ నుంచి అయితే ప్రాసెసర్ యూజ్ అవుతాయి అన్నమాట. సో ప్రాసెసర్ ఇది ఇంటెల్ ప్రాసెసర్లు అయితేనేమో 8th జనరేషన్ పైన ఉండాలి. అండ్ ఏఎండీకి వచ్చేసరికి అయితేనేమో 3rd జనరేషన్ ప్రాసెసర్లు యూజ్ చేయాలన్నమాట. సో బెస్ట్ మీరు ఎవరైతే అన్నా ఇప్పుడైతే విండోస్లో అప్గ్రేడ్ చేసుకోవాలని అన్నా అంటే ఇట్లే మీకు ఏ ప్రాబ్లం లేదు. అండ్ 20-25 దాకా కూడా మీరు స్టిల్ విండోస్ 10 యూజ్ చేసుకోవచ్చు, అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటుంది అన్నమాట, అక్కడే ఇబ్బంది అయితే ఏం లేదు. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా 5G గురించి అవన్నీ గురించి, సో నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఈ లింక్స్ అని కూడా మీకు ఇచ్చేస్తాను, మీరు వచ్చి పర్సనల్ చెక్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఒక ఇలా ISO ఉండే ఇట్లా డౌన్లోడ్ ఎలా చేసుకోవాలని అంటే ఇక్కడ వెబ్సైట్ కూడా ఉంది డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా. సో ఇక్కడ మీరు ఇన్స్టాలేషన్ అసిస్టెంట్స్ ఉందన్నమాట. సో అసిస్టెంట్ని బట్టి కూడా మీరు డౌన్లోడ్స్ అనేవి చేసుకోవచ్చు, లేకపోతే ISO క్రియేట్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ నుంచి మీరు ISO కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ISO క్రియేట్ చేసుకొని పెండాల్ ఇన్స్టాల్ చేసుకొని కూడా ఫార్మాట్ చేసుకోవచ్చు. సో ఫార్మాట్ అయితే గైస్ నేను ఒకటే విషయం చెప్తున్నా, మీరు మీ సొంతంగా అయితే ఏమంటారు మీ సొంతంగా ఫార్మాట్లు గీమాట్లు ఏకండి. ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే గట్టా ఎవరైనా ఫార్మాట్ ఐడియా ఉంటే వాళ్ళతో పాటు చేపియండి అనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తాను. రీజన్ ఏంటంటే ఒకవేళ మీరు ఫార్మాట్ చేయడానికి ఇంత మిస్టేక్ అయినా సరే కూడా మీ డేటా లాస్ అవుతుంది. సో మళ్ళీ బగ్స్ వస్తుంటాయి, ఎర్రర్స్ వస్తుంటాయి. సో అందుకోసమే ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళతో పాటు చేపియండి, లేకపోతే మీకు ఐడియా ఉంటే ఫార్మాట్ ఎలా చేయాలో అది చేయండి అన్నమాట. సో ఇది చిన్న అప్డేట్ అన్నమాట గైస్. మీరు ఏమనుకుంటే ఈ అప్డేట్ గురించి మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది, అరే అన్న ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు చెప్పారనిపిస్తే ప్లీజ్ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి అన్నమాట. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.